మహిళా దినోత్సవం సందర్భంగా ఆసియాలోనే మొదటిసారిగా మానసిక ఆరోగ్యంపై మహిళలకు అతిపెద్ద కౌన్సిలింగ్ నిర్వహించింది మనోజాగృతి సంస్థ. బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ విమెన్ కాలేజీలో 1000కి పైగా మహిళా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ క్రియేట్ చేశారు. నేటి తరం స్టూడెంట్స్కు చదువు, కెరియర్ కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమని మనోజాగృతి సంస్థ తెలిపింది. 500 మంది స్టూడెంట్స్కు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లతో మరో 500 మందికి గంటపాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆసియాలోనే ఇంత పెద్ద కౌన్సిలింగ్ నిర్వహించడం ఇదే తొలిసారన్నారు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ జడ్జ్ వసుధారాణి. బీవీఆర్టీ కాలేజ్ గర్ల్స్ విమెన్స్ డే సందర్భంగా ఒక వినూత్నమైన ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. అదేంటంటే పియర్ గ్రూప్ కౌన్సిలింగ్, 1150 స్టూడెంట్స్ తోటి ఒక యునీక్ రికార్డు. ఇట్స్ ఎంటర్డ్ ఇన్ టు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఇది నమోదైందండి. ఇలాంటి రికార్డు ఈ రోజు దాకా ఎక్కడా లేదు, మన ఏషియన్ కంట్రీస్లో అసలే లేదు. సో మన హైదరాబాద్, మన తెలంగాణలో ఇటువంటి రికార్డు జరపడం అనేది ఒక అద్భుతమైన విషయం. మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనదని తెలుసుకున్న తర్వాత, అందులో ఆడపిల్లలకు యుక్త వయసులో మానసిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వయసులో వాళ్ళకి కౌన్సిలర్ యొక్క అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో మిత్ర అనే ఒక న్యూ కాన్సెప్ట్తో బీవీఆర్ఐటీ హైదరాబాద్లో మేము మిత్ర అని పియర్ కౌన్సిలర్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు 500 మంది పియర్ కౌన్సిలర్స్తో, మళ్ళీ మిగతా స్టూడెంట్స్కి అందరికి కూడా సీనియర్ కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో పియర్ కౌన్సిలింగ్, లార్జెస్ట్ పియర్ కౌన్సిలింగ్ సెషన్ ఫర్ విమెన్ అనేది ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈరోజు రికార్డ్ వసుధ రాణి గారి ఆధ్వర్యంలో క్రియేట్ చేయడం జరిగింది.